హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిచా పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వైజాగ్ క్రెప్స్ బయోకెమికల్స్ ఇప్కా ల్యాబ్ కంపెనీ నుండి అయితే ఓపెనింగ్స్ వచ్చాయండి. మీకు తెలుసు, ఇది వచ్చేసి బెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్ ఇండియా. ఫస్ట్ చూసుకుంటే ఈ వైజాగ్ క్రెప్స్ బయోకెమికల్స్ ఇప్కా ల్యాబ్ నుంచి క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, మైక్రోబయాలజీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ నుండి వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. ఈ జాబ్స్కి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే వైజాగ్ అనకాపల్లిలోనే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. అయితే ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏది ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది అన్న డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీ యొక్క టోటల్ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు నాలుగు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, అలాగే మాకు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ కూడా వస్తుంది. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ సివిజా పోర్టల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్స్ ఏంటంటే, వివిధ రకాల ఉద్యోగాలు అయితే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, మైక్రోబయాలజీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ నుండి రిలీజ్ చేశారు. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. జాబ్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూతో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్ విత్ 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి బీఫార్మసీ, ఎంఎస్సీ పాస్ విత్ 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోనే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి బీఫార్మసీ, ఎంఎస్సీ పాస్ విత్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి ఎంఎస్సి మైక్రోబయోకెమికల్ బయోటెక్నాలజీ పాస్ విత్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి బీఎస్సి లేదా ఎంఎస్సి పాస్ విత్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే ఛాన్స్ ఉందండి. పై పొజిషన్స్ అన్నిటికీ ప్రిఫరెన్స్ ఏమేమి ఉండాలో ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ జాబ్స్కి మెయిల్ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇస్తారండి. జాబ్ ఓపెనింగ్స్ అయితే వైజాగ్లో ఉంటాయి, మీరు కానీ సెలెక్ట్ అయితే వైజాగ్లోనే వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి వాకిన్ ఇంటర్వ్యూస్ లొకేషన్ వచ్చేసరికి క్రెప్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ ఇప్కా ల్యాబొరేటరీస్ లిమిటెడ్, కొత్తపల్లి విలేజ్, కసింకోట మండల్, అనకాపల్లి 531031లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. డేట్ వచ్చేసరికి ఈ మంత్ 13th ఆఫ్టర్నూన్ 14:30 నుండి 16:30 PM వరకు అయితే జరుగుతుందండి. ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ పైన చెప్పిన లొకేషన్కి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే వెళ్ళాలి. సో ఎవరికైనా ఇంటర్వ్యూ లొకేషన్ వరకు డౌట్ ఉంటే ఇక్కడ మనకి ఒక కాంటాక్ట్ నెంబర్ 9100193233 కూడా ఇచ్చారు, కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కుదరించో ఇక్కడ మనకి ఒక ఈమెయిల్ ఐడి hr-unit2@thecrepsbiocom.com కూడా ఇచ్చారు, రెజ్యూమ్ మెయిల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చండి. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ డాక్యుమెంట్స్, అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలండి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా తీసుకుని వెళ్ళాలండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని చూసారు కదా, వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.